బ్రేక్ పట్టడానికి. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు చేయట్లేదు, వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని. సో ప్రెగ్నెన్సీ వల్ల నా వీడియోస్కి పెద్ద స్పీడ్ బ్రేకర్ పడినట్టు అయింది. ఇండియాలో 3 మంత్స్ నుంచి లాక్డౌన్ కదా, సో నా వీడియోస్ కూడా 3 మంత్స్ నుంచి లాక్డౌన్ లాగా ఉంది. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో కొంచెం బాగోలేదన్నమాట, అండ్ వీడియోస్ చేయడం కుదరలేదు. అండ్ మా పాప కూడా అల్లర్ చేసే వయసు కదా, సో దానివల్ల వీడియోస్ ఎడిటింగ్, వీడియోస్ చేయడం, ఈ ప్రెగ్నెన్సీ అండ్ మా పాప రెండు కలపడం వల్ల స్ట్రెస్ ఎక్కువైతే హెడ్ ఏక్ లాగా అలా వచ్చేది. సో వీడియోస్కి అలా బ్రేక్ పడింది. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళాం. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ పోరి. నేను నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కింద ఎర్ర బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అది కొట్టండి. పక్కనే బెల్ ఉంది కదా, అది టింగ్ అని కొట్టండి. నా నోటిఫికేషన్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. ఫెబ్లో నా మ్యారేజ్ యానివర్సరీ చెప్పాను కదా, వీడియో కూడా పెట్టాను. 6 రోజు టెస్ట్ చేసుకున్నాను అనమాట నేను. పాజిటివ్ వచ్చింది, అది కూడా నాకు సర్ప్రైజ్. సో నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను కదా, మా హస్బెండ్ కూడా సర్ప్రైజ్ చేద్దామని ఆయన హాస్పిటల్ నుంచి వచ్చే లోపల అలా అరేంజ్ చేశాను. అలా చిన్నగా డెకరేషన్ చేసి క్లోజ్ పెట్టి ఆయన సర్ప్రైజ్ చేశాను. ఆయన కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అండ్ నేను మా జెండర్ చెప్తానన్నాను కదా, చెప్పేస్తున్నా. మీకు కూడా సర్ప్రైజ్ కావాలి కదా, వీడియో ఎండ్లో చెప్తాను. అండ్ ఇప్పుడు మా పాపతో నేను కష్టపడి జూన్ అంతా, జూన్లో అప్పుడప్పుడు వీడియోలు తీసినవన్నీ కలిపి ఇంట్లోనే ఎలా ఎంటర్టైన్ చేయొచ్చు వాళ్ళు టీవీకి ఎడిట్ అయిపోకుండా టాప్ 5 చేశాను. హోప్ సో మీకు నచ్చుతాయి అనుకుంటాను. లెట్స్ చెక్ ఇట్ అవుట్. యూట్యూబ్ జాంబీ, డోంట్ మేక్ యువర్ బేబీ యూట్యూబ్ జాంబీ లైక్ దిస్. ఫస్ట్ టాయ్ వచ్చేసి పంచిలి బాల్. ఇది నా ఫేవరెట్ టాయ్ అన్నమాట. టార్గెట్ నుంచి తీసుకొచ్చాను. టాయ్స్లో అన్నీ ఎదుగుతుంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కలర్ మ్యాచింగ్ కూడా వస్తుంది వాళ్ళకి. అండ్ వాళ్ళకి సౌండ్ బాల్ వెళ్తున్నప్పుడు అది ఎలా వెళ్తుంది, అన్నీ సైన్స్ అన్నమాట. సైన్స్ కూడా నేర్చుకోవచ్చు దీంట్లో. మంచి టైంపాస్, నా ఫేవరెట్ టాయ్. అండ్ కృతికి కూడా ఫేవరెట్ టాయ్. అండ్ ఇక్కడ వచ్చేసి వేరే టాయ్స్లో బాల్స్ ఉంటాయి కదా, అది కూడా దీంట్లో ఇరికించాలని చూస్తుంది. మీన్స్ 4 బాల్స్ పెట్టచ్చు దాంట్లో, 5th బాల్ ఎక్కడ పెట్టాలి, అది 5th బాల్ ఎక్కడ పెట్టాలి అని కన్ఫ్యూజన్. దానికి ఒక బాల్ తీసి అది పెడుతుంది, మళ్ళీ ఇంకో బాల్ మిగిలిపోతుంది. అలా టైంపాస్ అయింది ఈ టాయ్తో చాలా రోజులు అలా ఆడింది. నెక్స్ట్ టైంపాస్ వచ్చేసి బుక్స్. కృతి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు టాయ్స్తో పాటు ఒక బుక్ కూడా తీసుకోండి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు. ఇంట్లో ఎన్ని బుక్స్ ఉంటే అంత మంచిది. అండ్ గుడ్ టైంపాస్ కూడా బుక్స్తో, దాంట్లో మనం చదువుతూ ఉంటే చాలా టైంపాస్ అయిపోతుంది. కృతి, సేమి, వాట్ ఇస్ దిస్? వేర్ యువర్ ఫీట్? వేర్ ఇస్ యువర్ ఫీట్? అయిపోయింది అప్పుడే బుక్. ఈ బుక్ దీంట్లో ఏమున్నాయి? 100 వర్డ్స్ అంట. ఎన్ని వర్డ్స్ వచ్చు? ఎన్ని వర్డ్స్ వచ్చు అంట? కార్ ఏది దాంట్లో? కార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటిది? యాపిల్ చూపించు, ఎక్కడుందో. యాపిల్ యాపిల్ ఏది? యాపిల్ ఏది? యాపిల్ చూపించు, ఎక్కడుంది? చూపించు. బనానా ఇది? బనానా ఇదా?
చూపించాలా? నేను చూపించాలా? ఆరెంజ్ అది నా రోజు తింటున్నారు ఆరెంజ్. ఇది ఇది ఆరెంజ్, ఇది యాపిల్, గ్రేప్స్, టమాటో, ఇది టమాటో. వాళ్ళకి ఏజ్ లోనే మాటలు రావు కాబట్టి జస్ట్ మనం అడిగితే చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఏది ఎక్కడ ఉంది అని అడిగితే చూపిస్తూ ఉంటారు. ఇఫ్ సింగిల్ కిడ్ అయితే మీకు ఎక్కువ టైం వాళ్ళతో గడపడానికి ట్రై చేయండి. అంటే వాళ్ళ బొమ్మలు వాడుతున్నప్పుడు వాళ్ళ పక్కన కూర్చోవడం అలా చేశారనుకోండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎక్కువసేపు ఆడుకుంటారు బొమ్మలతో టీవీ గురించి అడగకుండా. నెక్స్ట్ టైం బస్ ప్లేయింగ్ విత్ డాడ్. ఇప్పుడు డాడ్ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్ ఖాళీ కాబట్టి సో డాడ్స్ కూడా వాళ్ళ కిడ్స్తో ఏదోటి ఇష్టమైంది. మీకు అబ్బాయిలకి బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఇష్టం కదా, సో మా హస్బెండ్ బిల్డింగ్ బ్లాక్స్ చేస్తున్నారు దాని పక్కన కూర్చొని. అది కూడా ఒక్కోటి దాని పక్కన సొంత బిల్డింగ్ కట్టేసుకుంటుంది. చూసి నేర్చుకుందనమాట వాళ్ళ ఐడి దగ్గరే ఎలా కట్టాలని. ఫస్ట్లో వచ్చేది కాదు, సో 1 మంత్ అలా చూస్తే దానికి అలా వచ్చేసింది. వాళ్ళ డాడీ బిల్డింగ్ కూల్ చేస్తుంది, దాని బిల్డింగ్ కన్నా వాళ్ళ డాడీ బిల్డింగ్ పెద్దగా ఉందని. పడుకునేటప్పుడు క్లీనప్ తానే తన బొమ్మలు తానే క్లీనప్ చేసుకుంటుంది అనమాట. సో అలా హట్ తీసుకున్నాం. ఆ హట్లో వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ వేసేస్తూ ఉంటారు. అప్పుడు ఆ టాయ్స్ నేమ్స్ కూడా చెప్పచ్చు, ఏ నేమ్ చెప్తే ఆ నేమ్ ఇస్తుంది అనమాట. బాల్ ఏమంటే బాలే, డాగీ ఏమంటే డాగీ. అలా లెర్నింగ్ ప్లస్ క్లీనప్ రెండు. ఫన్ యాక్టివిటీస్ విత్ బేబీస్ 12 to 24 months అన్నమాట. ఇలాంటివే కాదు, ఇంకా చాలా చేయించవచ్చు. సో మన దగ్గర ఉన్న టాయ్స్తో విడిగా ఏం కొనకుండా ఎలా ఎంటర్టైన్ చేయాలి అని. అండ్ లాస్ట్ సర్ప్రైజ్, జెండర్ చెప్తాను కదా, నా సెకండ్ బేబీ కూడా గర్ల్. నా 2 బేబీ ఏంజిల్స్ పుడుతున్నారు, లిటిల్ లిటిల్ ఏంజిల్స్.